ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌడు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా యాత్ర మొదటి విడతలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పవన్ అందించారని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే మడిగన్నది అది వర్షాలు ఎక్కువ మోటార్ అది పండుకుపోయి సమ్మ సంవత్సరం పెట్టుబడి పెట్టిన దానికన్నా తక్కువ రావడం వల్ల సృష్టించిపోయింది. పెట్టుబడి ఎంత అవుతుంది సార్? అది 12 ఎకరాలకి దాదాపు 1,40,000 అయితే వస్తుంది. దానికి మడికి 78,000 దాకా అవుతుంది సార్. సమ్మ సంవత్సరం మీరు వేసుకుంటారు బయట ఉంటారు సార్? మడి మీరు వేసుకుంటారు బయట ఉంటారు? మేమే వేస్తాం. సార్ వ్యవసాయం లేదు సార్? అది మోటార్ ఒకటి అట్లా చేసి 2 గేలు చొప్ప పెట్టేసి సార్ కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంట్ పోతున్నాను ఇప్పుడు. పంట పెట్టి మానేసినాను సార్. చేయలేను సార్. ఎందుకని? నేను డిజేబుల్ చేయడానికి అవ్వదు. వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ చేసి సార్. చిన్నప్పుడు ఊర్లో ఫ్యాక్షన్ వల్ల నేను 2వ తరగతి చదువుకునేటప్పుడు నాటు బాంబు స్కూల్ పక్కన పెట్టింటే దాన్ని 2 క్లాస్ చదివేటప్పుడు పోయి పట్టుంటే నేను బ్లాస్ట్ అయింది. ఇది చేయి కట్టేవి ఇది కానీ గాజ్ గన్స్ అవును సార్. అప్పటి నుంచే ఉండేదంతా రోడ్డును పడి ఇబ్బందుల్లో పడుకుంటా వచ్చి వచ్చి కొద్దిగా నిలదొక్కొని మా చెల్లెలు పెళ్లి చేశాడు. ఆ తర్వాత 4-5 ఏళ్ళు పంటలు పెట్టుబడి కానీ రాలేదు సార్. సంవత్సరము వెనుకబడి పోతా అంటే మనోవేదనతో తక్కువ లేకపోయింది. పంట పెట్టలేము, కొడుకు పని చేయలేడు, ఇక్కడ బయట ఉద్యోగాలు లేవు, ఏం చేయాలని చెప్పేసి చాలా ఇదిగా అయ్యాను సార్. సార్ డిగ్రీ చదివాను సార్. బీఎస్సీ చెల్లెలు వాళ్ళు చెల్లెలు పెళ్ళి అయిపోయింది సార్. వాళ్ళని సార్ అవును. ఆ రోజు ఎట్లా జరిగిందో ఒకసారి చెప్పు. అదే ఆ రోజు వచ్చేసి ఒక 5 ఎకరాలు పాపించాను సార్. వాన్ వచ్చి మొత్తం కాయలని లోపలికి వెళ్ళిపోయినాయి. చిన్న పెట్టి మాత్రమే వచ్చింది. చెప్పండి. సూసైడ్ చేసుకున్న రోజు సార్ చెనికట్టి ఒక పాపించి ఎదిరించాను సార్. ఎదిరించిన తర్వాత కాయలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. కనీసం 9.5 మూట్లు ఇత్తనాలు ఇచ్చితే 4-5 మూట్లు వచ్చే సిచ్యువేషన్ అలాంటి దాన్ని తీసుకుపోయి ఆడొచ్చిన కూలోళ్ళకి కానీ ఇచ్చేకి ఇబ్బంది అయిపోయి ఇంకా మానసికంగా చాలా ఇది అయిపోయినాను సార్. చిన్నప్పటి నుంచి కష్టం చేసిన మనిషి ఏదన్నా పని చేసి చేయాలన్నా కూడా సాయంత్రం ఇంటికి వచ్చాక బాడీ అంతా షేక్ అయిపోయి చాలా ఇబ్బంది పడేవారు సార్. సార్ మామూలుగా ఇప్పుడు తాగే మందులు అయితే ఊజీ మాత్ర డబ్బాలు తీసుకొని అన్నం తీసుకొని అన్నం లేచి ఊజీ మాత్రలు కలుపుకొని తాగి చనిపోయాడు సార్. తీరా ప్రాణం పోయే ముందర ఫోన్ చేసేసి ఈ సిచ్యువేషన్లో మేము ఒక్కరిని వదిలేసి వెళ్తున్నాను. మీకు ఎటువంటి ఆధారు నేను ఇవ్వలేకపోతున్నాను.
నన్ను క్షమించరని చెప్పేసి ఫోన్ కట్ చేశారు సార్. నేను మా ఫ్రెండ్ టూ వీలర్లో తీసుకెళ్ళేటప్పుడు కొన్ని ప్రాణంతో ఉన్నాడు. అక్కడ నుంచి టూ వీలర్లో భద్రాలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబులెన్స్లో అనంతపూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా లేదా ఒకసారి హాస్టల్కి వచ్చి నిలిచిపోయింది. మళ్ళీ తర్వాత 15 నిమిషాలు చనిపోయింది. అక్టోబర్ 22, 2022. నా జీవితంలో నాన్నగారు చనిపోయిన తర్వాత మాట్లాడిచ్చే కానీ ఎలా ఉన్నావు అని వచ్చిన వాళ్ళు మొదటి వ్యక్తి మీరే సార్. ఏ ఒక్కరు సార్ ఒక్కసారి అంటే నా గురించి మా మామగారిని మధు అన్నగారు అడిగి తెలుసుకునేవారు సార్. మా వారి పరిస్థితి ఇది అనేది మాధవ్ అన్న గారు తెలుసుకున్నారు. కనీసం మా ఇంటి పక్కల నేను ఉన్నానని కానీ గుర్తింపు ఏదైనా కనీసం ఏడు లేదు సార్. తిన్నామా అప్పుడు వచ్చారు సార్. వచ్చారు వాళ్ళు రెవెన్యూ సార్ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి జరిగింది రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను సార్. ఎంఆర్ ఆఫీస్ చూపుతున్నాం. కొన్ని రోజుల తర్వాత రాస్తున్నాము పని చెప్పి రాసి కలెక్టర్ ఆఫీస్కి పంపించామని చెప్పారు సార్. పంపించిన తర్వాత దాదాపు 1½ ఇయర్ అవుతుంది. ఈరోజు పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి మీరు 10 నుండి చూసుకోండి 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 దాదాపు 15 నుంచి 20 సార్లు ఫోన్ చేశారు సార్ కలెక్టర్ ఆఫీస్కి. మళ్ళీ ఎవరో అంతా సంబంధించిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఊరిని ఉన్న అధికారులు ఈరోజు అంతగా ఎందుకు స్పందించారు అది మీరు రావడం కారణమో మరి ఇంకోటి ఏమో నాకు అర్థం కాలేదు సార్. బహుశా మీరు రావడం వల్లనే ఇది అధికారులు ఆ విధంగా అదే అధికారులు ఆ రోజు స్పందించింటే ఈరోజు ఈ స్థితికి వచ్చే వాళ్ళం కాదు సార్. స్పందించారు ఇప్పటికైనా సంతోషం. మీరు దీన్ని పది పనికి పోతున్నారు. చేయి బాగాలేకపోతే ఏదన్నా చేసే పథకాలు ఏం లేవు. డబ్బులు మానసికంగా సపోర్ట్ లేదు సార్. నేను ఇదే ఇష్యూ కాదు మనం ఇచ్చేవాళ్ళు ఉన్నారు భరోసానే ఇవ్వలేదు సార్. చూసుకోండి 20 మార్కు మీ వ్యవసాయం చేసుకోవాలి. మీరు వ్యవసాయం చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి. ఉన్నా కానీ ఇబ్బంది ఏమో వ్యవసాయం చేయగలుగుతాను సార్. అవగాహన ఉంది సార్ చేయగలను. కానీ వ్యవసాయం అంటేనే మా అమ్మలు నానున్నప్పుడే వ్యవసాయం అంటే నీకు పెళ్ళి కాదు ఏమీ కాదు నీకు ఇంకా నెలకు 2 నెలలకు 1000 రూపాయలు అనిపిస్తాను టౌన్లో ఏదైనా పని చూసుకో వ్యవసాయం అంటే ఎవరు పిల్ల మీరు కనీసం ఇంటి దగ్గర కానీ రారు. నీకు పెళ్ళి కావాలంటే నువ్వు ఏదోటి ప్రైవేట్ జాబ్ చేసుకో అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తావు. ప్రైవేట్ జాబ్ ఆర్టీటీలో చేస్తాను. అవును సార్ ఊర్లో అప్పుడు ఫ్యాక్షన్ ఉండటం వల్ల వేరే వాళ్ళ గురించి స్కూల్ దగ్గర పెట్టారు సార్. స్కూల్ దగ్గర స్కూల్ దగ్గరే సార్. ఇంటర్వెల్ టైంలో నేను బయటకు వెళ్ళింది సార్. పట్టుకున్నారు ఈ సైజులో అంటే పట్టుకున్నాను సార్. ఏదో దారమాత ఉంటే ఏం రావట్లేదు అని చెప్పి పీకాను సార్. పీక్కొని చెయ్యి బ్లాస్ట్ అయిపోయింది. ఇక్కడ అన్ని కంట్లోకి వెళ్ళిపోయి అంత ఇదైంది. మీ పేరు మహేష్ సార్.
అమ్మ పేరు మీద రాసింది అమ్మ పేరు తెలుస్తుంది ఏదో ఏదో అద్భుతాలు జరుగుతూనే ఉన్నట్లు మీ కష్టాల్లో మేము ఉన్నాం మీ బాధల్లో మేము ఉన్నాం మీ బాధను మేము అర్థం చేసుకున్నాం అని చెప్పడానికి ఇష్టం భవిష్యత్తులో మీ పొలం మీరు చేసుకుంటున్నారు మీకు చెప్పడం వల్ల మీకు చిన్న ఇబ్బంది ఏదో ఉంది అది ఇబ్బంది కాకూడదు మీరు చేసే వ్యవసాయానికి దీని మీద మేము ఏదైనా ఆలోచిస్తాం మీరు ఈ వ్యవసాయం చేస్తున్నా మీకు పెట్టి చేసిన పరిస్థితి ఉందా వ్యవసాయం వల్ల ఇబ్బంది పడదు వ్యవసాయం సంబంధించిన బాగా తెలుసుకోవడానికి వచ్చాను మీకు అందంగా ఉందని చెప్పాను చూసుకోవాలి తెలుసు సార్ చాలా సార్లు కష్టాన్ని చెల్లించవచ్చు ఇంతవరకు మొదలు నన్ను కలకడానికి వచ్చిన మొదటి సార్ మైక్ 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 ఇక్కడ ఉన్న మా ఇక్కడ బాబా ఇక్కడ ఉన్న మా ఇక్కడ బాబా